खम्मम जिल्लालो मंत्रुलु पलु अभिवृद्धि कार्यक्रमालकु शंकुस्थापन चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू तेलंगाण प्रांतंलो एक्कड ए अभिवृद्धि चेयालो तेलिसिन नायकुडु सीएम केसीआर अन्नारु। अनंतरं मुख्यमंत्री गिरि विकास पथकं किंद अर्हुलैन लब्धिदारुलकु मंजूरु पत्रालनु अंदजेशारु। स्कूल గురించి చాలా క్లియర్ గా చెప్పారు। అదే విధంగా మన నాయకుడు కేసీఆర్ గారు ఆలోచనలు కూడా చెప్పారు। ముఖ్యంగా గనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా సాధ్యపడుతున్నది మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాతనే। ఇవాల ఒక్క రోజునే ఒకటి ఇప్పుడు గిరిజన భవన్ ఇప్పుడే కమ్మోలో మంచి ప్లేస్ బ్రహ్మాండంగా ఉంది। గిరిజన భవనం ఇప్పుడే ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది। అంటే గిరిజనులకి సిటీల కూడా టౌన్ లో మంచి ప్లేస్ లో మంచి భవనం ఆ విధంగా ఉంటే వాళ్ళకి అన్ని అవసరాలు కూడా ఉపయోగపడే విధంగా ఇప్పుడే దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది। ఇప్పుడు ఈ స్కూల్ గురించి 20 కోట్లతో ఇప్పుడే పెద్దలు చెప్పారు। దీని తర్వాత ఇక్క నుంచి రేల్కాయలపల్లిలో సింగరేడి మండలంలో అక్కడ కూడా ఇంకొక స్కూల్ 21 కోట్లు బట్టి అంటే ఈ ఒక్క రోజునే దగ్గర దగ్గర 42 కోట్ల భవనాలు ఓపెనింగ్ గాని శంకుస్థాపన గాని మనం చేసుకుంటున్నాం। ఇవన్నీ కూడా గిరిజనులకు సంబంధించినవే। మొదట్ నుంచి కూడా మన నాయకుడు బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళందరిని కూడా ముందుకు తీసుకురావాలా, అందులో ముఖ్యంగా ఎస్టీలని ఎస్సీలని మైనారిటీల్ని ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు మన నాయకుడు। అందుకనే అందులో భాగంగానే చూసినట్లయితే ఇవాల ఎస్టీ పిల్లలు మంచి చదువు చదవాలా, మంచి చదువు చదివి వాళ్ళు కూడా సమాజంలో అన్ని విధాలు కూడా ముందుకు పోవాలని ఆలోచన చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది। మొన్ననే నేను మన గౌరవ కేసీఆర్ గారితో పాటుగా ఢిల్లీలో కొన్ని స్కూల్స్ కూడా చూడటం జరిగింది। అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన నాయకుడిని కేసీఆర్ గారిని పిలిస్తే నన్ను కూడా తీసుకెళ్ళినప్పుడు ఆ స్కూల్స్ అన్ని కూడా పరిశీలన చేశారు। ఢిల్లీలో ఏ విధంగా అయితే స్కూల్స్ ఉన్నాయో దానికి మిన్నగా మనం అన్ని విధాలు కూడా డెవలప్ చేసుకోవాలని ఎమ్మటే అక్కడి నుంచి మరి అక్కడ కొంతమంది టీంని మళ్ళా ఢిల్లీ పంపించి చూడాలని చెప్పి వెంటనే చెప్పారు। అంటే మన నాయకుడి యొక్క స్పందన నా తెలంగాణ బిడ్డలందరూ కూడా అన్ని విధాలు కూడా ముందుకు పోవాలా, పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు తీరుతాయి అని అన్ని విధాలు కూడా ఆలోచన చేసే నాయకుడు మన నాయకుడు। అందుకనే మీ అందరిని కోరుకునేది ఒకటే, ఇందులో ఎంతో మంది కూలీనాలు చేసుకొని ఆటోలు రిక్షాలు తొక్కున్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నా కూడా కూతురైనా కొడుకైనా కూడా బాగా మంచిగా చదివాల, వాళ్ళు చదువుకొని ముందుకు పోతే మా జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని మరి వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలైనా కూడా ఆస్తులు అమ్మి వాళ్ళ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఆల్రెడీ ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నడుస్తా ఉంది। ఖమ్మంలోనే ఒక ప్రైవేట్ మరి భవనాల్లో అద్దె భవనాల్లో నిర్వహించబడతా ఉంది ప్రస్తుతం। దీన్ని అద్భుతంగా హాస్టల్ ఫెసిలిటీతో కలిపి మనం నిర్వహించుకునే దానికి ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకు ఉపయోగపడుతుంది। ఇక్కడనే స్కూల్ భవనాలు క్లాస్ రూమ్ భవనాలతో పాటుగా హాస్టల్ భవనాలు కూడా అటు పిల్లలకి బాయ్స్ కి గర్ల్స్ కూడా మన అద్భుతంగా మన కట్టుబడి జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం। దీనికి 20 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్గులు కేసీఆర్ గారికి ఈ మండల ప్రజల తరఫున అలాగే జిల్లా ప్రజల తరఫున నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। వారికి ఒక్కొక్క పిల్ల లేదా పిల్లవాడి మీద దాదాపు 125,000 రూపాయల మరి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి మరి దాన్ని మనం అద్భుతంగా ఆ పిల్లలకి రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ధీటుగా యూనిఫామ్స్ విషయంలో కానీ భోజనం విషయంలో వస్తు విషయంలో లేదా చదువు చెప్పే విషయంలో కూడా మనం అద్భుతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం। ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు లేదా రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మన సమాజం అందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది। మీ కాంగ్రెస్ పరిపాలనలో పల్లెలు ఎట్లుండే ఇవాళ పల్లెలు ఎట్లున్నాయని చెప్పి పల్లెటూర్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు, ఆ మహానుభావుడికి తెలియదు,
आयन के पल्लूर की तिगनोड़ का इवा कद वेटपड़ी पीसीसी पद वेटपड़ी मुख्यमंत्री गार विमर्शिस्ते नायक लेदा खम वोड़ प्रतोड़ नन्नु विमर्शिस्ते नायक का प्रजल के तलू प्रजल स्वीय अनुभव में वैसा अवकाश में अति तक समय में इन कार्यक्रम मैं चेस्ते अरवे परपाल कांग्रेस एम चेसीदे केवल स्काम तपते वेरेम चेयले भूमि में उ बोग दी आकाश में उूजी हेलीकाप्टर् बोग दी गुल दी बोफोर्स गुल वर अंत स्कामे इवाच तमी डिक्लेशन गाला इवा नईता विषय चपदल रईत बंधु रईत बीमा लाट कार्यक्रम केसीआर गरीपाल वाई तपते मिगता एपड़ू रैतने पटक दाखला आ परपाल मन चूसा पेलिपोन ट्रांसफार्मर् कालिपोन मोटर् चप्पल क्यूकोनी विना एरवल कोसमन पड़गा पड़ना रईतांगम इवा परस्थित सारी आलोचन चुस्काल निम्मल इरव गंटल नाण्यम विद्युत करंट इतना एकैक राष्ट्रम राष्ट्र चुटपल राष्ट्रीय अंधकार मग्तना जातीय अंतर्जातीय संस्थले कोई इवाणमा द्विगुणीकृत में इरवे नाग गंटल करंट वेतूटे चुटपल राष्ट्रीय ये राष्ट्रीय राष्ट्रम एर्पड़ते चीकट मग्गतनि मन पट अवहेलन माटाड़ो वाल दर गंटल को करंट कोतल अंधकार मग्गत पैस्थि नलभ रेल याबे लक्षल रूपये तो योजु मरी प्रारंभोत्सव शंकुस्थापन सदर्भंग स्कूल आफ् एक्सलेंसी गिरीजन बिडल राष्ट्र व्याप्त मंची सीटू अट मेडिकल इट इंजीनियरिंग आईआईटी एनआईटी उन्नत विद्यों मरी प्रोत्साहे विधा राष्ट्र प्रभुत्म केसीआर गारी नायकत् वारी प्रोत्साह तो मरी वारी आशीस तो इजु इरव रूपये तो यह बिल शंकुस्थापन चुस्म మా గిరిజన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన సంక్షేమం గిరిజనుల అభివృద్ధి గిరిజనుల వికాసం కోసం పెద్దెత్తున కృషి చేస్తా ఉంది అని ఒక గిరిజన బిడ్డగా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మందికి ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న ఈ రోజు టిఆర్ఎస్ లో మంత్రిగా ఉన్న చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కేసీఆర్ గారి ఆశీస్సులతో మంత్రిగా ఉన్న 30 ఏళ్ల ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో అనేక రాజకీయ పార్టీలను చూసాం మేదిక మీద ఉన్న అందరం కూడా వివిధ పార్టీల్లో పని చేశాం అందరికీ రాజకీయాల్లోకి వస్తే పదవి రావాలని ఎంత ఆలోచన ఉంటదో ఆ పదవి ద్వారా ఆ ప్రాంతం మనం వచ్చిన ఊరు మనం పుట్టిన ఊరు మనం గెలిపించిన ప్రజలకు అంతే మేలు చేయాలని ఉంటది అన్ని పార్టీలు తిరిగి చూసాం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలిసిన నాయకుడు తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతదో తెలిసిన నాయకుడు ఖమ్మం లాగే అన్ని పట్టణాలు బ్రహ్మాండంగా ఒక పట్టణాలే కాదు పల్లెలు పల్లెల్లో ఉండే పేదవాళ్ళు ఎవరైనా ఆలోచించారా మా అమ్మలకలు ఇంతమంది ఉన్నారు మరి ఈ రోజు ఒక బిడ్డ గర్భం దాలిస్తే తనకు ఒక పూటన్న మంచి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని ఈ 75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఈ దేశాన్ని ఒక మహిళ ప్రధానిగా ఉన్నా అనేక రాష్ట్రాల్లో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక తల్లి తండ్రి తన బిడ్డ గర్భం దాలిస్తే ఎలా తినాలి ఎలా ఉండాలి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలని ఎవరైనా ఆలోచించినా మా అమ్మలక్కలు నాకంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు నా సమాన స్కూల్ ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నారు కేసిఆర్ తప్ప ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చిందా టీడీపీ శ్రేణులకు మహానాడు పెద్ద